నిన్న జరిగిన నామినేషన్స్లో పృథ్వీ రోహిణి వీళ్ళిద్దరి మధ్య గురించి మాట్లాడబోతున్నా. వీళ్ళిద్దరు పాయింట్స్ అండ్ ఇక్కడ రోహిణి చెప్పింది బాడీ షేమింగ్ చేసావు నువ్వు అని చెప్పి, ఆ లుక్ ఏంటి అలా చూస్తున్నావేంటి ఎదవ లుక్లు వేసుకుంటా అని చెప్పింది. సో నాకు అలా ఏమనిపించలా, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూశాను, అంటే హాట్స్టార్ కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూశాను. అక్కడ నాకు అంతలా ఏమనిపించలే, బాడీ షేమింగ్ అంత ఏం లేదు, తను నార్మల్గానే చూశాడు. సో ఆ పదం అంటే తను అలా ఫీల్ అయ్యి ఉంటుంది మనకైతే తెలియలేదు, కానీ మన లుక్ అయితే కొంచెం మామూలుగానే ఇచ్చాడు. ఎందుకంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాల్ డిస్కషన్ మధ్య నేనెవరిని నాకు తెలియడానికి. సో తనకి అనిపించింది చెప్పింది, అంటే తన లుక్ అలా ఉండొచ్చాడు అంటే మనోడ గెడ్డం అది కొంచెం యారోగెంట్గా కనిపించవచ్చు. సో అక్కడైతే బాడీ షేమింగ్ నాకైతే అనిపించలా, ఒకవేళ మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అక్కడ నాకు వాళ్ళ పాయింట్స్ వాళ్ళు వ్యాల్యూ చేసుకున్నారు, ఎందుకంటే పృథ్వీని ఫస్ట్ నుంచి కూడా గేమ్ ఎక్కడ ఆడు నువ్వు, గేమ్ ఏది ఆడు ఏది. సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎక్కువ లొడా ఎక్కువ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి రోహిణి పృథ్వీ వాళ్ళది. సో ఇద్దరు దేవంలో కానీ ఇంకంతే, పృథ్వీని ఎవరు నామినేట్ చేసినా ఇంకా అది కామనే. సో ఇది దీన్ని బట్టి అసలు ఏమనుకుంటున్నారు, అసలు రోహిణి కరెక్టా పృథ్వీ కరెక్టా ఎవరు ఉంటారో, అట్లీస్ట్ వీళ్ళిద్దరిలో ఎవరు ముందు వెళ్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. జస్ట్ మీ ఒపీనియన్ తెలుసుకోవడానికి మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.